వైసీపీ ఇన్ఛార్జ్ల 4వ జాబితా విడుదలైంది. ఇందులో పూర్తిగా 1 ఎంపీ స్థానం, అదేవిధంగా 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పూర్తిగా 9 స్థానాలకి ఇన్ఛార్జ్లని ప్రకటించింది వైసీపీ. అనుకున్నట్టుగానే ఇవాళ 8 లేదా 9 స్థానాలకు ఇన్ఛార్జ్ని ప్రకటిస్తుందని ముందుగా ఊహించినట్లుగానే అదే జరిగింది. 1 ఎంపీ స్థానంతో పాటు మొత్తం 9 స్థానాలకు ఇన్ఛార్జ్ని ప్రకటించింది. ఇందులో ప్రధానంగా అందులో 8 వరకు ఎస్సీ స్థానాలే ఉన్నాయి. సో ఒకసారి చూసుకుంటే చిత్తూరు ఎంపీగా ఈసారి నారాయణ స్వామిని ఇన్ఛార్జ్గా, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, నారాయణ స్వామిని ఇన్ఛార్జ్గా ప్రకటించింది. ఇక జీడీ నెల్లూరు ఎంపీ స్థానానికి రెడ్డప్ప పోటీ చేయబోతున్నారు, అంటే ఇన్ఛార్జ్గా ప్రకటించారు. సింగనమలకేమో ఎం వీరాంజనేయుల్ని, నందికొట్కూరుకి సుధీర్ని, తిరువూరికి స్వామిదాస్ని, మడకశిరకి లక్కప్పని, అటు కొవ్వూరికి వెంకట్రావుని, కనిగిరికి నారాయణ యాదవ్ని, గోపాలపురంకి తానేటి వనితని ప్రకటించింది వైసీపీ. సింగనమల అసెంబ్లీ ఇన్ఛార్జ్గా వీరాంజనేయుల్ని ప్రకటించారు, తిరువూరికి స్వామిదాస్ని ప్రకటించారు. చిత్తూరు ఎంపీ నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ప్రకటించారు. అటు కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గానికి తలారి వెంకట్రావుని ఇన్ఛార్జ్గా ప్రకటించారు. ఇటు కనిగిరికి దద్దాల నారాయణ యాదవ్ని ఇన్ఛార్జ్గా ప్రకటించారు. రటిక, ఈ లిస్టుకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ లైవ్లో అందిస్తారు. వసంత్, మొత్తం 9 వచ్చాయి, సో ఇదే చివరి జాబితాగా భావించవచ్చా? ఏ ప్రాతిపదికన ఇందులో ఇన్ఛార్జ్లుగా ప్రకటించింది వైసీపీ? సో ఇప్పుడు 3 విడతల్లో ఏదైతే జాబితాను రిలీజ్ చేశారో అదే స్థాయిలో వడపోతలను మొత్తాన్ని కూడా పూర్తి చేసిన తర్వాత 4 విడత జాబితాను విడుదల చేశారు. మొత్తం 9 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో ప్రస్తుతం మనం చూస్తే కనుక చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రెడ్డప్ప ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు, ఆయన స్థానంలో మంత్రి నారాయణ స్వామిని ప్రకటించారు. ఇక జీడీ నెల్లూరుకు సంబంధించి రెడ్డప్పను, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి ఆయన అసెంబ్లీ స్థానానికి పంపారు. ఇక వారితో పాటు సింగనమలకి సంబంధించి ఎం వీరాంజనేయులు, నందికొట్కూరుకు సంబంధించి సుధీర్ దార, అలాగే తిరువురుకు సంబంధించి స్వామిదాస్, ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం తిరువురు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే రక్షణీధి ఉన్నారో ఆయనకు ఈసారి మాత్రం ఈ జాబితాలో చోటు లభించలేదు. ఇక మరోవైపు మడకశిరకి సంబంధించి వీర్లక్కప్ప, కొవ్వూరుకు సంబంధించి తలారి వెంకట్రావు, కనిగిరికి సంబంధించి దద్దాల నారాయణ యాదవ్తో పాటు గోపాలపురానికి సంబంధించి తానేటి యాదవ్, అయితే ప్రస్తుతం కొవ్వూరుకి సంబంధించి తానేటి వనితను అక్కడి నుంచి రీప్లేస్ చేసి గోపాలపురానికి మార్చారు. ఇక తలారి వెంకట్రావును కొవ్వూరు స్థానంలో ఉంచారు. ఇక గోపాలపురానికి సంబంధించి తానేటి వనితను షిఫ్ట్ చేశారు. మొత్తంగా చూస్తే కనుక 1 ఎంపీ 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో, వీటిలో ఏవైతే ఉన్నాయో ఆయా స్థానాలను అభ్యర్థులు మార్పులు చేర్పులు చేస్తూ కూడా ప్రకటించినట్టు పరిశీలన. నందికొట్కూరుకు సంబంధించి గత కొంతకాలంగా వివాదం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో నందికొట్కూరు స్థానాన్ని కూడా మార్పులు చేర్పులు చేస్తున్నట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు చేపట్టినట్టుగా అయితే కొద్దిసేపటి కింద మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వీరందరూ కూడా రాబోయే ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో వీరే అభ్యర్థులుగా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉందని కూడా ఆయనైతే స్పష్టం చేశారు. ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు తుది జాబితా ప్రకారం చూస్తే కనుక ఈరోజు 9 మంది అభ్యర్థులను అయితే ప్రకటించారు.